हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु श्रावणी। ई रोजु मन टॉपिक बिजनेस इंग्लिश एक्सप्रेशंस। अंटे ई वीडियो लो मीर वर्क चेसेटप्पुडु मी बिजनेस लो एदुर्कोने अत्यंत कॉमन बिजनेस इंग्लिश एक्सप्रेशंस गुरिंची नेर्चुकुंदाम। इवी एक्कुवगा मी वर्क लो यूज चेस्तुंटारु। इवी फॉर्मल अंड पोलाइट गा अनिपिस्तायि। ई एक्सप्रेशंस मीरु तेलुसुकोवडं द्वारा मी बिजनेस లేదా వర్క్లో ఇబ్బందులు ఫేస్ చేయరు. ఎదుటి వ్యక్తి చెప్పేది ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాటి మీనింగ్ అండ్ వాటిని ఏ సందర్భాల్లో ఉపయోగించాలో ఎగ్జాంపుల్స్తో సహా ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, కీప్ మీ ఇన్ ద లూప్. కీప్ మీ ఇన్ ద లూప్ మీన్స్ to keep someone involved and updated about developments in a project. ante project lo ni developments gurinchi evarnaina update cheyadam, meetings lo em jarugutundo variki teliyadam dwara mariyu nirnayalu teeskunnappudu varini alert cheyadam dwara meeru okarini loop lo unchovachchu. example, keep John in the loop when discussing about the targets. అంటే లక్ష్యాల గురించి చర్చించేటప్పుడు జాన్కి తెలియచేయండి. నెక్స్ట్ వన్, థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ మీన్స్ టు థింక్ క్రియేటివ్లీ, కమింగ్ అప్ విత్ న్యూ ఐడియాస్ ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ వన్స్. దీని అర్థం సాధారణంగా చేసిన దానికి భిన్నమైన పరిష్కారం గురించి ఆలోచించడం లేదా ఏదైనా సమస్యకు అసాధారణమైన సృజనాత్మక పరిష్కారం గురించి ఆలోచించడం, క్రియేటివ్గా థింక్ చేయడం. ఎగ్జాంపుల్, వీ నీడ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ టు అట్రాక్ట్ అవర్ కస్టమర్స్. అంటే మా కస్టమర్లను ఆకర్షించడానికి మేము సృజనాత్మకంగా ఆలోచించాలి. నెక్స్ట్ వన్, అడ్రస్ ద ఇష్యూ మీన్స్ వెన్ యూ డిసైడ్ ఇట్స్ టైమ్ టు డిస్కస్ ఎ ప్రాబ్లమ్ యూ కెన్ యూస్ అడ్రస్ ద ఇష్యూ. అంటే సమస్యను చర్చించాల్సిన సమయం వచ్చిందని మీరు నిర్ణయించుకున్నప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు. దాన్ని గుర్తించి దానిపై ఎక్కువ సమయం దృష్టి పెట్టడం, పరిష్కారాన్ని కనుగొనడం. బిజినెస్ లేదా ఫార్మల్ మీటింగ్స్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఐ థింక్ ఇట్స్ టైమ్ దట్ వీ అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ బడ్జెట్ కట్స్. అంటే బడ్జెట్ కోతల సమస్యను మనం పరిష్కరించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ వన్, టు గెట్ ద బాల్ రోలింగ్ మీన్స్ టు స్టార్ట్ సంథింగ్, యూజువల్లీ ఏ ప్రాజెక్ట్ ఆర్ అ ప్రాసెస్. అంటే ఏదైనా ప్రారంభించడం, సాధారణంగా ప్రాజెక్ట్ లేదా ప్రక్రియ. ఏదైనా ప్రారంభించడం ద్వారా ప్రోగ్రెస్ సాధించవచ్చు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు దాని గురించి మాట్లాడడం కంటే కొంత పనిని ప్రారంభించడానికి సమయం వచ్చిందని చెప్పడానికి ఈ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, లెట్స్ గెట్ ద బాల్ రోలింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ బై గెట్టింగ్ సమ్ ఎస్టిమేట్స్. అంటే కొన్ని అంచనాలను పొందడం ద్వారా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభిద్దాం. నెక్స్ట్ వన్, గివ్ సమ్వన్ ఏ హెడ్స్ అప్ మీన్స్ టు ఇన్ఫార్మ్ సమ్వన్ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. అంటే ముఖ్యమైన విషయం గురించి ఎవరికైనా తెలియచేయడం, ఎవరికైనా ముందుగానే తెలియచేయడం, సో దట్ వారు తమను తాము సిద్ధం చేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ఎ హెడ్స్ అప్ దట్ ద సిఈఓ విల్ బీ హియర్ టుమారో. అంటే సిఈఓ రేపు ఇక్కడ ఉంటారని నేను మీకు ముందుగా తెలియజేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, టు బ్రెయిన్ స్టార్మ్ మీన్స్ టు స్పెండ్ టైమ్ థింకింగ్ అప్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ ఆన్ ఏ టాపిక్ ఆర్ ప్రాబ్లమ్. దీన్ని థాట్ షవర్ అని కూడా అంటారు. దీని అర్థం ఒక అంశం లేదా సమస్యపై చాలా ఆలోచనలు ఆలోచించడం, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గ్రూప్లో ఉండే మెంబర్స్ అందరూ తమ తమ ఐడియాస్ని చెప్పడం. కొన్ని ఐడియాస్ స్పాంటేనియస్గా చెప్తుంటారు. ఎగ్జాంపుల్, లెట్స్ బ్రెయిన్ స్టార్మ్ న్యూ ఐడియాస్ ఫర్ ద అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్. అంటే ప్రకటనల ప్రచారం కోసం కొత్త ఆలోచనలు చేయండి. నెక్స్ట్ వన్, సెట్ ఆర్ గివ్ డెడ్లైన్స్ మీన్స్ టు డిటర్మైన్ ఏ టైమ్ టు ఫినిష్ సంథింగ్. డెడ్లైన్ అంటే గడువు. గడువు అనేది ఒక పనిని పూర్తి చేయాల్సిన సమయం లేదా తేదీ. ఆ తేదీ ముందు పనిని పూర్తి చేయడం. సెట్ డెడ్లైన్ అంటే ఏదో పూర్తి చేయడానికి సమయాన్ని నిర్ణయించడం. ఇలా డెడ్లైన్స్ పెట్టడం వల్ల పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఎగ్జాంపుల్, దే హ్యావ్ సెట్ అస్ ఎ డెడ్లైన్ ఆఫ్ 30 జూన్ టు పే ద మనీ.
అంటే వారు మాకు డబ్బు చెల్లించడానికి జూన్ 30 గడువు విధించారు. నెక్స్ట్ వన్, మీట్ డెడ్లైన్స్ మీన్స్ టు ఫినిష్ సంథింగ్ ఎట్ ద టైమ్ ఇట్ ఈస్ మెయింట్ టు బి ఫినిష్డ్. అంటే ఏదైనా పని పూర్తి చేయాల్సిన సమయంలో దాన్ని పూర్తి చేయడం, ఇచ్చిన గడువులో పనిని పూర్తి చేస్తే దాన్ని మీట్ డెడ్లైన్స్ అంటారు. ఎగ్జాంపుల్, డు యూ థింక్ వీ విల్ బి ఏబుల్ టు మీట్ అవర్ డెడ్లైన్? అంటే మేము మా గడువును తీర్చగలమని మీరు అనుకుంటున్నారా? నెక్స్ట్ వన్, ఎలివేటర్ పిచ్ మీన్స్ టు డిస్క్రైబ్ ఎ బ్రీఫ్ స్పీచ్ దట్ అవుట్లైన్స్ అన్ ఐడియా ఫర్ ఎ ప్రోడక్ట్ సర్వీస్ ఆర్ ప్రాజెక్ట్. అంటే ఒక ప్రోడక్ట్ ఆలోచన లేదా సంస్థ యొక్క సంక్షిప్త వివరణ, ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునేలా తక్కువ వ్యవధిలో వివరించడం. బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ ఇన్ లెస్ దాన్ 1 మినిట్. అది ఐడియా, ప్రోడక్ట్ ఏదైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్, యూ కెన్ గివ్ హిమ్ అన్ ఎలివేటర్ పిచ్ ఫర్ యువర్ యాప్ ఐడియా ఎట్ ద మీటింగ్. అంటే సమావేశంలో మీ యాప్ ఆలోచనకు మీరు అతనికి క్లుప్త వివరణ ఇవ్వవచ్చు. నెక్స్ట్ వన్, లెట్ సమ్వన్ గో ఆర్ ఫైర్ సమ్బడీ మీన్స్ టు ఎండ్ సమ్వన్స్ ఎంప్లాయ్మెంట్. అంటే ఉద్యోగం నుండి ఒకరిని తీసివేయడం. టు ఫైర్ సమ్వన్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్ టర్మ్ లైక్ లెట్ సమ్వన్ గో, బట్ మీన్స్ ద సేమ్ థింగ్. అంటే రెండు సేమ్ మీనింగ్. ఎగ్జాంపుల్, వీ హ్యాడ్ టు లెట్ 10 ఎంప్లాయీస్ గో లాస్ట్ మంత్. అంటే మేము గత నెలలో 10 మంది ఉద్యోగులను తీసివేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్, పుల్ ఇట్ ఆఫ్ మీన్స్ టు సక్సీడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే కష్టం లేదా ఊహించని పని చేయడంలో విజయం సాధించడం. సపోజ్ మీరు ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రిపేర్డ్గా లేరు, కానీ మీరు తెలివిగా చెప్పగలిగారు, అలాంటప్పుడు యూ పుల్ ఇట్ ఆఫ్ అంటారు. ఎగ్జాంపుల్, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఆన్ ద సబ్జెక్ట్ బట్ హీ పుల్ ఇట్ ఆఫ్ విత్ ఈజ్. అంటే అతను ఈ విషయంపై సిద్ధంగా లేడు, కానీ అతను తేలికగా చేశాడు. నెక్స్ట్ వన్, గెట్ అప్ టు స్పీడ్ మీన్స్ టు హ్యావ్ ఆల్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏబుల్ టు డూ ఇట్ వెల్. అంటే మీకు దాని గురించి అంతా తాజా సమాచారం ఉంది మరియు దాన్ని బాగా చేయగలిగితే దాని అర్థం గెట్ అప్ టు స్పీడ్ అని. ఎగ్జాంపుల్, బిఫోర్ వీ స్టార్ట్ ద మీటింగ్ ఐఆమ్ గోయింగ్ టు గెట్ అప్ టు స్పీడ్ విత్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్. అంటే మనం సమావేశాన్ని ప్రారంభించే ముందు నేను తాజా పరిణామాలతో సమాచారం ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ వన్, బాల్ పార్క్ ఫిగర్ మీన్స్ ఎ రఫ్ ఎస్టిమేట్ ఆర్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ దాట్ ఈస్ అదర్వైజ్ అన్నోన్. అంటే ఒక అంచనా లేదా తెలియని దాని విలువ యొక్క అంచనా. కరెంట్ లేదా ఫ్యూచర్ రిజల్ట్స్ను అంచనా వేయడానికి బాల్ పార్క్ ఫిగర్స్ను కామన్గా అకౌంటెంట్స్, సేల్స్ పర్సన్స్, ఇతర ప్రొఫెషనల్స్ కూడా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, ఐ నో యూ కాంట్ టెల్ మీ ద ఎగ్జాక్ట్ కాస్ట్, జస్ట్ గివ్ మీ ఎ బాల్ పార్క్ ఫిగర్. అంటే ఖచ్చితమైన ధరను మీరు నాకు చెప్పలేరని నాకు తెలుసు, నాకు ఒక అంచనా ఇవ్వండి. నెక్స్ట్ వన్, బ్యాక్ టు స్క్వేర్ వన్ మీన్స్ టు స్టార్ట్ సంథింగ్ ఓవర్ అగెయిన్ బికాస్ ఎ ప్రీవియస్ అటెంప్ట్ ఫెయిల్డ్. అంటే మునుపటి ప్రయత్నం విఫలమైనందున మళ్ళీ ఏదో ప్రారంభించడం. మీ మునుపటి ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయినందున మీరు మొదటి నుండి ఒక ప్లాన్లో పనిచేయడం ప్రారంభించాలి. దాన్ని బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు. ఎగ్జాంపుల్, టు మేక్ దిస్ సాఫ్ట్వేర్ ఫైనల్లీ వర్క్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు స్క్వేర్ వన్. అంటే ఈ సాఫ్ట్వేర్ చివరకు పనిచేయడానికి మనం తిరిగి దీనిని ప్రారంభించాలి. నెక్స్ట్ వన్, అప్ ఇన్ ద ఎయిర్ అప్ ఇన్ ద ఎయిర్ మీన్స్ సంథింగ్ దాట్ ఈస్ హైలీ అన్సర్టెన్ అండ్ డిసిషన్స్ హ్యావ్ నాట్ బీన్ మేడ్ దాట్ ఈస్ అన్డిసైడెడ్ అంటే ఏదో డిసైడ్ అవ్వలేదు లేదా తీర్మానించబడలేదు. ఏదైనా విషయం చాలా అనిశ్చితంగా ఉన్నప్పుడు మరియు నిర్ణయాలు తీసుకోలేనప్పుడు అప్ ఇన్ ద ఎయిర్ అని ఈ ఎక్స్ప్రెషన్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, అవర్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఈజ్ స్టిల్ అప్ ఇన్ ద ఎయిర్. అంటే మా అంతర్జాతీయ విస్తరణ ప్రణాళిక ఇంకా అనిశ్చితంగా ఉంది. సో ఇలాంటి మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి మీ బిజినెస్ ఇంగ్లీష్ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోండి, మీ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకుని మీ బిజినెస్లో ఎక్సెల్ అవ్వండి.
ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.